అక్కినేని నాగచైతన్య సమంత ఇద్దరు విడిపోతున్నారనే వార్త గత కొద్ది రోజులుగా మీడియాలో ఎంత సెన్సేషన్ అవుతుందో చూస్తూనే ఉన్నాం. అసలు ఎందుకు జరుగుతోంది అని అంటే, సమంత తన పేరు వెనక అక్కినేని అన్న పేరుని తొలగించడమే దీనికి కారణంగా చెప్తున్నారు. అసలు ఎందుకు తీసింది? ఏదైనా సినిమా ప్రమోషన్స్ కోసం అలా చేస్తోందా, లేకపోతే ఇంకేవైనా అనేది మాత్రం తెలియలేదు. ఏది ఏవైనా తను చేసిన ఈ ప్రయత్నం మాత్రం సోషల్ మీడియాలో ఎప్పటికీ హాట్ టాపిక్గా మారుతోంది. ప్రస్తుతం తను ఎక్కడుంది ఏంటనేది హడావిడిగా మారింది. పెళ్లి తర్వాత ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా తోడుగా భర్త నాగచైతన్యంతో వెళ్లేటువంటి సమంత ఇప్పుడు అభిమానులకి షాక్ ఇస్తూ తన స్నేహితురాలు కాస్ట్యూమ్ డిజైనర్ శిల్పారెడ్డితో గోవా టూర్కి వెళ్ళింది. అంతేకాదు అక్కడ తన ఫ్రెండ్తో కలిసి ఎంజాయ్ చేస్తోంది. ఆ ఫొటోస్ని సోషల్ మీడియాలో షేర్ చేసింది. గోవా టూర్లో తన ఫ్రెండ్తో పాటు ఎంజాయ్ చేస్తున్న ఆ ఫొటోస్ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఇది కాస్త ఇప్పుడు సెన్సేషన్గా మారింది. తన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో పాటు సమంత ఆ టూర్కి వెళ్ళడానికి కారణం ఏంటి? ఇంత పీస్ఫుల్ లొకేషన్స్కి తన హస్బెండ్తో కాకుండా ఇలా సపరేట్గా ఎందుకు వెళ్ళింది? రీసెంట్గానే సమంత అలాగే చైతన్య ఇద్దరు కలిపి గోవాలో ఒక ఇల్లు కొనుగోలు చేసినట్టు టాక్ అయితే వచ్చింది. కానీ ఇప్పుడు దాన్ని కూడా పక్కన పెట్టి సమంత ఒంటరిగా ఎందుకు వెళుతోంది అనేది అర్థం కాని ప్రశ్న. ప్రస్తుతం సమంత సింగిల్గా తను నడుచుకుంటూ వెళ్తున్న ఫొటోస్ని అన్నీ పోస్ట్ చేసిందంటే నిజంగానే వీళ్ళిద్దరి మధ్య ఏదో జరిగిందని, అందుకే ఒంటరిగా ఉన్నానన్నటువంటి ఫీలింగ్ని కరగజేసేలా ఫ్యాన్స్కి లీగలు ఇస్తోందా అన్నట్టుగా సోషల్ మీడియాలో వార్తలు జోరందుకున్నాయి. అసలు సమంత ఎందుకు భర్తతో కాకుండా ఇలా సింగిల్గా వెళ్ళింది? దీనికి క్లారిటీ ఇస్తే సరిపోతుంది కదా అంటున్నారు. సోషల్ మీడియాలో ప్రతి ఏదైనా తన కామెంట్ చేసినప్పుడు కానీ లేదా నాగార్జునకి సంబంధించిన విషయాల్లో కానీ ఎప్పుడు యాక్టివ్గా ఉండేసా, ఇప్పుడు అన్నిట్లోనూ సైలెంట్ అయిపోయింది. అలాగే అటు చైతన్య గురించి కూడా ఎటువంటి స్పందన ఇవ్వకపోవడంతో ఈ గోవా టూర్ని ఎంజాయ్ చేయడం వెనుక కారణం ప్రస్తుతం తన మైండ్ డిస్టర్బెన్స్గా ఉందని, అందుకే ఫ్రెండ్తో పాటు కాస్త పీస్ఫుల్ లొకేషన్ కోసం వెళ్లానని సమంత తన సన్నిహితులతో చెప్పినట్టుగా సమాచారం.